हेलो हाय नमस्ते वेलकम टू माय चैनल सॉरी नेनु मी नव्य ई रोज वच्चेसी उगादि रोज उगादि कदा सो मॉर्निंग पूज चेसानु अम्मवारी इंटिकि वच्चानु सो इक्कड चूसारु कदा वेड़ वेड़ बोब्बट्लु बूरेलु भक्षालु रकरकालुगा अंटारु सो मे बूरेलु अंटाम इक्कड वच्चेसी अम्मालेड शनगपप्पुन उड़कबेट्टिंदि అది వచ్చేసి మెత్తగా ఉడకాలి సో ఇలా చూస్తారుగా ఇలా మనం చుంచితే విరగాలి సో ఇప్పుడు వచ్చేసి ఉడకబెట్టి చల్లారబెట్టింది వచ్చేసరికి సో దాన్ని వచ్చేసి మిక్సీ చేస్తున్నాను మిక్స్ చేసేటప్పుడు ఒక ఇలాచి వేసుకోవాలి స్మెల్లింగ్ అండ్ టేస్ట్ బాగుంటుంది సో గ్రైండర్ చేస్తున్నాను మనము దీన్ని వచ్చేసి కొంచెం మెత్తటి పౌడర్లో చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు సో చూసాం కదా ఇలా మెత్తని పౌడర్ చేసుకోవాలి సో అలాగే మిగతా అంత పౌడర్ చేసుకున్నాను చూసారు కదా ఇలా ఉండాలి చూసారు కదా మొత్తం చేసేస్తాను నేను ఇప్పుడు వచ్చేసి నేను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి కడ అండి ఇదంతా చేసేది నేనే సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా షుగరు షుగర్ పా షుగర్ సిరప్ కోసం 2 అంటే 1/2 కేజీ శనగపప్పు 1/2 కేజీ షుగర్ ఈ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను సో షుగర్ వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని కాస్త వాటర్ ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసి షుగర్ ముందు కరగనివ్వాలి షుగర్ కరిగేటప్పుడు మాత్రం స్పూన్తో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకు షుగర్ అనేది గడ్డగడుతుంది చివరిని వచ్చేసి మనకు షుగర్ అనేది అలానే గడ్డగడ్డ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా మరి అంటే పాకం కరెక్ట్ వచ్చింది మనకు స్పూన్ అంటే మన చేతితో పట్టుకున్న స్టిక్కీగా కాకుండా మన స్పూన్ తింపేటప్పుడు ఈజీగా తిరగదన్నట్టు సో ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా ఉంది సో అందులో వచ్చేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పిండి ఉన్నది కదా మన శనగపిండి సో దాన్ని వేసి లంప్స్ అనేది అంటే ఉండలు కట్టకుండా స్పీడ్ స్పీడ్గా కలిసి వేసాను అండ్ వచ్చేసి ప్యాన్ మనము దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక మనకి ఇలా టైట్ వస్తుంది చూసారు కదా ఇలా టైట్ ఉంది ఆల్రెడీ గోధుమ పిండి నానబెట్టాను మైదాతో చేసుకుంటారు కానీ మైదా ఈజ్ నాట్ గుడ్ అంటే డైజెషన్ కాదు సో ఈ పిండి వచ్చేసి ఇంట్లో పట్టించింది ఇంట్లో పట్టింది సో ఇక్కడ వచ్చేసి మన గోధుమ పిండి వచ్చేసి 1 అవర్ నానబెట్టాను సో ఇక్కడ వచ్చేసి అమ్మ బూరెలు చేయడానికి కొంచెం పిండి తీసుకొని సో దాన్ని కొంచెం పూరి అంత సెట్ చేసేసి మధ్యలో వచ్చేసి మన పూర్ణం అంటాం కదా సో ఈ పూర్ణాన్ని అందులో స్టఫ్ చేసేసి ఫోల్డ్ చేసేసి అంటే క్లోజ్ చేసేసి దాన్ని మళ్ళీ కవర్ పైన ఒత్తుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇలా మనము లోపల స్టఫ్ చేసుకున్నాక ఒక కవర్ మీద ఆయిల్ రాసేసి హ్యాండ్ మన హ్యాండ్కి ఆయిల్ రాసేసుకొని దాన్ని నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే మనకు పిండి అనేది బయటకు వస్తుంది లోపలిది వచ్చినా కానీ ఏం కాదు బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చపాతీల పిండి పెట్టాను మీరు దోశల పిండి కూడా పెట్టుకోవచ్చు దానిపైన ఆయిల్ వేసేసి ఇందాక మనం రెడీ చేసుకున్న బూరే ఉంది కదా ఐ మీన్ భక్షాలు సో దాన్ని వేసి 2 సైజ్ కాల్చుకోవాలి నెయ్యితో వేస్తే ఇంకా బాగుంటుంది నేను చివరిని వేసాను నెయ్యితో సో వచ్చేసాను కదా ఇలా కాల్చుకోవాలి సో 1 సైడ్ అయినాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి టర్న్ అవ్వట్లేదు వచ్చేసారు కదా 1 సైడ్ టర్న్ చేసేసుకున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే బాగుంటుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి మా పాప చిన్న చిన్నవి చేసింది ఎంత చిన్నగా ఉందంటే మనకు పానీపూరి ఏ సైజులో ఉంటుంది పిండి ఆ సైజులో చేసాయి నేను పిక్స్ పెడతాను చూడండి చూసారు కదా ఎంత ఇక్కడ చూసారు కదా మా పాప చేసింది ఎంత చిన్నగా చేస్తే ఇవే పెట్టాను నేను ప్రసాదానికి అంటే దేవుని దగ్గర ప్రసాదం పెద్దగా సో ప్రసాదానికి వచ్చేసి ఇవే పెట్టేశాను చూసారు కదా ఎంత బాగా చేస్తుందని నీట్గా ఎంత చిక్కుతుంది సో ఇక్కడ వచ్చేసి మా పాప చేసిన కాలుస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను చేస్తున్నాను ఇది ఎప్పుడు తీసారో నాకు తెలియదు వీడియో అమ్మ వాళ్ళు తింటూ ఉంటే నేను చేసేస్తున్నాను దబాదబా సో చూసారు కదా వదినమ్మ చూసావు కదా నేనే చేస్తున్నాను
ఎవరూ హెల్ప్ చేయట్లేదు, నేను ఒకదాన్నే చేసుకున్నాను చూడు. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి కొడుకుల పేర్లు వేస్తారు, చిలుకల పేరు కొడుకుల పేరు అంటారు. నేను తమిళంలో చూపిస్తాను మీకు అవి. కొడుకకు వచ్చేసి ఖర్జూర ఎండు ఖర్జూర బిస్కెట్లు కానీ ఎనీ ఏదింతటైనా గుచ్చుకోవచ్చు తినే వస్తుందంటే. ఇక్కడ వచ్చేసి మా మరదలు చిన్న మరదలు, పాపకు వచ్చేసి కొడుకల పేరు చిలుకల పేరు అంటే రెడ్ అండ్ ఎల్లోనిగా స్వామి. ఇక్కడ వచ్చేసి పచ్చడి రెడీ అయింది, సో డాడీని వచ్చేసరికి ఇచ్చేస్తున్నారు. సో బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఉగాది స్పెషల్ వచ్చేసి పప్పు అండ్ చారు వచ్చేసి పెరుగు. అండ్ ఇందులో ఒక చారు వచ్చేసి మన శనగపిండి ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తీసుకొని అందులో మనం సాంబార్ అయితే ఎలా చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చి సాంబలి అయితే రైస్, ఇందాక సాంబార్ చెప్పాను కదా, సో అదే కట్టు కట్టు అంటారు ఆ వాటర్ని, సో అది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.